వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రుద్రంగి మండల కేంద్రంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో అప్రమత్తమైన గ్రామ సర్పంచ్, పాలకవర్గం. కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించి సందర్శించిన ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్. వట్టిమల్ల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజ్. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్పీ రాహుల్ హెగ్డే. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, చెందుర్తి మండలం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్. కోన్రాపేట మండల కేంద్రంలోని వట్టిమల్ల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కొమ్ము స్వప్న దేవరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఫ్యాక్స్ డైరెక్టర్ బండా నర్సయ్య హాజరై మాట్లాడుతూ, రైతే రాజు దిశగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ ఉపాధ్యక్షులు భూమిరెడ్డి, సీఈఓ దుమాల కేశవులు, ఉప సర్పంచ్ పూంగం గౌడ్, మాజీ సర్పంచ్ జెట్టి అంజయ్య, మాజీ ఎంపీటీసీ లింగంపల్లి తిరుపతి, విఎస్ఎస్ చైర్మన్ వడ్డేపల్లి మల్లికార్జున్, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు వరాల మల్లేశం, టీఆర్ఎస్ నాయకులు దాదా మల్లేశం, లక్కం రఘు, రైతులు జెట్టి లక్ష్మణ్, జెట్టి నర్సయ్య, గంగారాం నాగరాజ్, గంగారాం మల్లయ్య, కర్రశంకర్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపు ఒక 4-5 సబ్ సెంటర్ల ద్వారా 100,000 క్వింటాలు సేకరించడానికి వరకు మరి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రైతు సోదరులందరికీ, ఇక్కడ వచ్చిన రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం నిర్దేశించిన పరిణామాల ప్రకారం ఆ గ్రేడింగ్ తయారు చేయాలని చెప్పి కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ అన్నారు. ధనిక రాష్ట్రం అని పిలువబడే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని, కరోనా వచ్చిన వారందరినీ గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పిన కేసీఆర్ తనకి కరోనా వచ్చినప్పుడు యశోద ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవటం ఎంతవరకు సబబు అని, బెడ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యం అందించకపోవటం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం విఫలమైందని అన్నారు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకొని లక్షల బిల్లు కట్టుకుంటారు, దాన్నే ఉపయోగంలో తీసుకొస్తే ఇలా పేదవారికి ఎంతో లాభం ఉంటుండే. కావున ఈ నినాదము నచ్చిపోయింది కేటీఆర్ అతి ఆసుపత్రిని చూసి అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పిపోయింది. ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ఈ ప్రభుత్వం మొత్తం అబద్ధాలు మోసాలతోటి నిండిన ప్రభుత్వం ఇది. కావున ప్రజలారా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు న్యాయం చేయడానికి ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్లో 7 ఫిర్యాదులు ఎస్పీ రాహుల్ హెగ్డే స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని ఎస్పీ అన్నారు. సివిల్ తగాదాల్లో ఏ అధికారి కూడా తలదూర్చకూడదని, ఏ అధికారి అయినా సివిల్ తగాదాల్లో ఇబ్బంది గురి చేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ చెప్పారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చెందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. చెందుర్తి మండలం మల్యాల గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ఆరుగాలము కష్టపడి పండించిన వరిధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమ సర్పంచ్ లక్ష్మీనారాయణ, వైఎస్ఎంపీపీ అబ్రహం, సింగిల్ డైరెక్టర్ నగరం శోభాశంకర్, చెందుర్తి మండల కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, సీఈఓ ఎగమామిడి గంగారెడ్డి, వార్డు సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడైతే సరిపోదు,
మరి మల్యాలకు వచ్చి ఒకవేళ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నట్టయితే మనకు పోసిన వడ్లను చూపెట్టే వాళ్ళం. మరి మనకు ఎందుకంటే దురదృష్టం ఈ కరోనా కాబట్టి సార్ ఇక్కడికి రాలేకపోయింది. మల్యాల మొత్తం ఎక్కడెక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో ఓపెన్ ప్లేస్లో వడ్లు పోసినాం. ఇప్పుడు 50% కట్ చేసింది. చందుత్తు సింగిల్ విండో పరిధిలో మల్యాల గ్రామంలో ఈరోజున యాసంగి వరిధాన్య కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మీనారాయణ గారు, అలాగే వైఎస్ఎంపీపీ అబ్రహం గారు, స్థానిక డైరెక్టర్ నగరం శోభా శంకర్ గారు, కోఆప్షన్ సభ్యులు కమల ఐక్యంగా ఉండి పనిచేసి ఈ కొనుగోలు పూర్తి అయినంత వరకు చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మా యొక్క డైరెక్టర్ల సహకారం తీసుకొని స్థానిక సర్పంచులు ఎంపీటీసీల సహకారం తీసుకొని విజయవంతంగా కొనుగోలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. కరోనా వ్యాక్సిన్ టీకా కేంద్రాల్లో టాబ్లెట్ అందివ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నరసింహులు కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ టీకా కేంద్రాల్లో టీకా తీసుకున్న తర్వాత జ్వరం వస్తుందని ముందుగా టాబ్లెట్ ఇస్తారు, కానీ ఇక్కడ ఎలాంటి మందులు ఇవ్వటం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు దిటి నరసింహులు మండల వైద్యాధికారితో ఫోన్లో సంభాషణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ 4 సెంటర్లు ఏర్పాటు చేసి ఏ ఒక్క సెంటర్లో టీకా తీసుకున్న తర్వాత టాబ్లెట్లు ఇవ్వటం లేదని అన్నారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి టీకా కేంద్రాల్లో పారాసెటమాల్ డోలో టాబ్లెట్లు అందుబాటులో ఉంచి టీకా తీసుకున్న వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెప్పాలి మీ యొక్క బాధ్యత అది, టాబ్లెట్ ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు మరి ఇవ్వద్దని మీకు జీవో ఉందా, లేకుంటే మేము ఇయ్యమని ఒక ఆలోచన ఉందా, దానిపైన మీరు వివరణ ఇవ్వాలని కోరుతున్నాం ప్రజల పక్షాన. చాలామంది ముస్తాబాద్ ప్రజలు ఇంత ముందు కూడా ఎవరైతే టీకా వేసుకుంటూ అడిగారు మరి మాకు జ్వరాలు వస్తే ఎట్లా అంటే అది ఏదో సమాధానం చెప్తున్నారు. దాంతోపాటు జిల్లా మండలాధికారి కూడా పొందలేని సమాధానాలు చెప్తున్నారు. సార్ శుభాంశం, నేను ఇలా ఫోన్ చేసిన సార్ నరసింహులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే లేదబ్బా మా లేవు అనే ఒక రకంగా మాట్లాడు. కరోనా కేసులు పెరుగుతుండటంతో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలక వర్గంతో సర్పంచ్ గాండ్ల సుమతి తీర్మానం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ 4 కేంద్రాలను ఏర్పాటు చేసిన మండల వైద్యులు సంజీవరెడ్డి ఆయా సెంటర్లకు కావలసిన మౌలిక వసతులు కల్పించి కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ముస్తాబాద్లో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేశారు. ఈ లాక్డౌన్కు అందరూ సహకరించాలని, కరోనా మహమ్మారిని అరికట్టడంలో మీ పాత్ర పోషించాలని అన్నారు. షాపులకు వచ్చే వారికి మాస్కులుంటేనే వస్తువులు ఇవ్వాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బుర్ర రాములు గౌడ్, పల్లె సత్యం, మానస, గ్రామ కోఆప్షన్ రామచంద్రగౌడ్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. క్యాంపులు వేయడం జరిగింది, కరోనా వస్తుంది కాబట్టి కరోనా మీటింగ్ జరిగింది. అందులో భాగంగా రేపటి నుండి షాపులు కానీ అన్నీ మధ్యాహ్నం వరకే తీసి ఉండటానికి ఒక తీర్మానం చేసుకున్నాము. పొద్దుటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు ఉండాలి, తర్వాత అందరు బంద్ చేసి మాకు అందరూ సహకరించాలి సందర్భంగా కోరుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో భాగంగా అప్రమత్తమైన గ్రామ సర్పంచ్ పాలకవర్గం అన్ని విధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేశారు. అనంతరం సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని గ్రామం నుండి తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలి, అలాగే మంచి పోషక ఆహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని పేర్కొన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని, ప్రజలు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పిడుగు లచ్చిరెడ్డి, గొల్లెం నర్సింగ్, గుగ్గిల వెంకటేష్, నాయకులు మనోహర్, చిలుకల తిరుపతి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రోజు గ్రామంలో కరోనా రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సహకరించాలని చెప్పి మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఇంటింటికల్లా సోడియం హైపోక్లోరైడ్ కానీ బ్లీచింగ్ కానీ చదవడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని విద్రాయ గ్రామంలో ఎలాంటి కరోనా మరణాలు లేకుండా మనం విద్రాయ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాలక వర్గానికి మరియు మాజీ ఎంపీటీసీ గారికి, అందరికీ నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉండి మీ ఇంటి ముంగట వీధులలో పిచికారి చేయించుకోవాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కోవిడ్ ఎక్కువ ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.